రాష్ట్రంలో ఉన్న జగనన్న కాలనీలకు వైసీపీ నేతలే కాంట్రాక్టర్ గా వ్యవహరిస్తున్నారని జనసేన నెల్లూరు నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్ బాబు ఆరోపించారు ఆదివారం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని అక్కచెరువుపాడు జగనన్న లేఅవుట్ ను పరిశీలించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జగనన్న కాలనీల్లో వాస్తవ పరిస్థితులు తెలుసుకునేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టామని అన్నారు కాలనీలోని ఇల్లు నాసిరకంగా నిర్మిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు స్థలాలు ఎక్కడా లేనట్లుగా ఒకటి లేఅవుట్ ఏమో పెన్నాడదికి పక్కన మరో లేఅవుట్ ఏమో చెరువు పక్కన ఏర్పాటు చేశారని విమర్శించారు కాంట్రాక్టర్ల ముసుగులో వైసీపీ నేతలు నాసిరకం మెటీరియల్ ఉపయోగించి భారీగా సొమ్ము చేసుకుంటున్నారని విమర్శించారు అదేవిధంగా నిర్మాణాలు జరిగితే పడిపోయే పరిస్థితులు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఇంత నాసిరకంగా పనులు జరుగుతుంటే సంబంధిత అధికారులు మాత్రం తమకేమీ తెలియనట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు టిడ్కో ఇళ్ల నిర్మాణాలు పూర్తయినా ఇప్పటి వరకు లబ్ధిదారులకు ఇచ్చిన పాపాన పోలేదన్నారు వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు రాష్ట్ర ప్రజలు వైసీపీని నమ్మే పరిస్థితిలో లేదన్నారు పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు జగనన్న మౌలిక కల్పించాలని జనసేన ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు కాలనీస్ అనే కార్యక్రమం జనసేన పార్టీ తరఫున ఈ రోజు రెండో రోజు చేస్తున్నాం ఈ రోజు నెల్లూరు రూరల్లో ఇక్కడికి అక్క చెరువు పాడు పేరులోనే చెరువు ఉంది మాకు నెల్లూరు నగరంలో పేదలందరికీ ఇచ్చే ఇళ్ళు ఒకటి పెన్నా నది పక్కన రెండోది చెరువు పక్కన ఈ రెండు ప్రాంతాలే పేదవారికి ఇల్లు ఇస్తామని చెప్పి జగనన్న మాటలు జగనన్న ప్రగల్భాలు పలికారని చెప్పి నిన్నటి నిన్నటి మాట మాట్లాడడం ప్రగల్భాలు అంటే ఏముంటాయంటే మాట తప్పం మడమ తిప్పం అని చెప్పి జనాలకి మాటిచ్చి ముఖ్యమంత్రిగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మీ మాటలన్నీ ఉట్టి నీటి మూటలే అని ఈరోజు ఇక్కడ మీరు చేసిన నిర్మాణం భారతీయ సిమెంట్తో అద్భుతమైన నిర్మాణం ఈ జగన్ ఇళ్ళైతే రాళ్ళు ఒక్కొక్కరై పేర్చుకుంటూ పోతే రాళ్ళు లెక్క పెట్టుకోవచ్చు రాళ్ళు చేతికి వచ్చేస్తున్నాయి గట్టికి కొడితే గోడ కూడా బద్దలైపోయేటట్టుంది అటువంటి అద్భుతమైన దృఢమైన స్ట్రక్చర్ ఈరోజు ఈ జగన్ నీళ్ళకి ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ జగనన్న ఎందుకంటే వీటిని పేదవాళ్ళకి కేటాయించలేదు కేటాయించుంటే వానలకి చిన్నపాటి వానకు కూడా ఇల్లు కూలిపోయి ప్రాణాలు కోల్పోయే పరిస్థితిలో ఈరోజు ఈ ఇళ్ల పరిస్థితి కనపడుతుంది ఓ పక్క అమ్మ పెట్టా పెట్టదు అడుక్క తినని అంటే ఈ జగనన్న ప్రభుత్వంలోనే ఈ సామెత వర్తిస్తుంది ఒక పక్క టిట్కో ఇళ్ళు పూర్తి అయిపోయినా వాటిని ఇప్పుడు దాకా పేదలందరికీ ఇచ్చిన పాపాన పోల అదేవిధంగా రెండోది జగనన్న ఇల్లు అని చెప్పి వీటికి తొమ్మిది అని చెప్పి ఆరంకనాలు కేటాయించి దీంట్లో అరవకరా పనులు పూర్తి చేసి ఈరోజు వాటి నిర్మాణం కూడా సరిగ్గా చేయకుండా ఏదైనా నీచమైన గవర్నమెంట్ ఏదైనా ఉందంటే ఇప్పటివరకు ప్రజలు చూసిన గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ అని చెప్పి తెలియజేసుకుంటాము ఇది ఇలాగే మరొకసారి సంవత్సరం క్రితం జనసేన పార్టీ తరఫున ఈ ఇళ్ళని వీక్షించి ఇప్పటికీ ఇవ్వలేదని చెప్పి మేము ఆ రోజు ధర్నాలు చేశాం ఆ రోజు రాస్తారోకోలు చేశాం ఆ రోజు ఇళ్ళ దగ్గరకు వచ్చి మేము బేటాయించాం కానీ సంవత్సరం పూర్తి ఎలక్షన్ మరో ఆరు నెలల్లో వస్తున్న ఇప్పటికీ ఇళ్ళని ఎటువంటి పూర్తయిన దాఖలాలు కూడా కనిపించట్లేదు కాంట్రాక్టర్లందరూ తామంట తాముగా దోచుకొని వైసీపీ నాయకులే కాంట్రాక్టర్లుగా మారి ఇటువంటి నాసిరకం కట్టడాల్ని కట్టి ఇక్కడ ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు